టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ వర్షన్ ఆటోమేటిక్ ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది. మిగతా గ్లాసులన్నీ షోరూమ్ ఏ ఉన్నాయి. బీజీ సిరీస్ 5-8 సీల్ టైర్లు ఉన్నాయి స్టెప్నీతో సహా. 124,000 తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఆటోమేటిక్ బండి. బండికి 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. 7 సీటరు డీజిల్ బండి ఆటోమేటిక్. 2.8 జెడ్ వేరియంట్ ఇది. గ్రానైట్ గ్రే కలరు డీజిల్ బండి. ఢిల్లీ నెంబర్, ఫస్ట్ ఓనర్. ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి సంబంధించిన. మీకేమన్నా ఇంకా షోరూమ్ హిస్టరీ ఏమన్నా కావాలంటే ఎప్పుడు సార్ మీకు ఆర్సీ కార్డ్ సెండ్ చేస్తా, మీరు షోరూమ్ ట్రాక్ చేయించుకోరి. ఢిల్లీలో ఉంది బండి. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్నా. ఇంకా 2-3 రోజులు ఉంటా. వాళ్ళకన్నా వెహికల్ కావాలంటే మీరు డైరెక్ట్ వస్తే కరెక్ట్, డైరెక్ట్ కస్టమర్తో కూడా మాట్లాడిస్తే ఇబ్బంది లేదు. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ రీప్లేస్ కాలేదు సార్. గ్లాసులన్నీ ఒరిజినల్. ఒక ఫ్రంట్ గ్లాస్ ఇడ్స్ పెట్టి స్టెప్ని కూడా సీల్ టైర్ ఉంది, చూసుకోవచ్చు. 2.8 జెడ్ సార్ ఇది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ వెర్షన్. ఇందులో 2.4 జీ ఉంటుంది, 2.4 వి ఉంటుంది, 2.8 ఉంటుంది, 2.4లో కూడా జెడ్ వస్తుంది. ఇది ఫ్రంట్ పొజిషన్. ఇంకో బండికి ఎక్కడ వెనకాల 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ఇది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. ఫ్రంట్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. సీట్లలో ఎయిర్ బ్యాగులు ఏం రావు దీనికి. ఇది ఎలక్ట్రిక్ సీట్ సార్. ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది, కిందికి మీదికి కూడా అవుతుంది. పైకి లేస్తుంది, కిందికి పోతుంది. బండికి పుష్ బటన్ స్టార్ట్ ఉంది. బాయ్ బానట్ ఉంటా. స్టీరింగ్ కంట్రోలర్స్. డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్. ఈ కింద కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. బండికి ఇటు సైడ్ 2 ఎయిర్ బ్యాగులు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు. ఈ పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు 5 ప్లస్ వెనకాల 2, మొత్తం 7 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. 7 సీటర్ బండికి 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. 1,23,546. 1,24,000 తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ టాంపరింగ్ కాదు. బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, క్రూస్ సారీ వాయిస్ కమాండింగ్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా ఉంటుంది. అలాయ్ వీల్స్ ఉంటాయి. బండికి 5-8 సీల్ టైర్లు ఉన్నాయి. 2016 జూలై మ్యానుఫ్యాక్చరింగ్, 2016 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. మీకు ఇంకా ఏమైనా కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు. ఇంకా బానట్ మొత్తం ఇక్కడ నుంచి పాన ఎక్కడ పెట్టలే. చిన్నకి ఇక్కడ ఒక డెంట్ ఉన్నట్టుంది, కలర్ పోయింది. ఇంకోసారి దేనికన్నా కలిగి ఉండొచ్చు. బానట్ ఒరిజినల్ సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే. లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది. రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు. ఇంజన్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. ఇంజన్కి పాన పెట్టలే. 124,000 తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ టాంపరింగ్ వద్దా. అజా నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దొరుకు తెలంగాణ. ఈరోజు 7 జూన్ 2024 గురువారం. ఈరోజు విడేస్తున్న బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8 జెడ్ వర్షన్. 2016 జూలై మ్యానుఫ్యాక్చరింగ్, 2016 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్. 2031 సెప్టెంబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది. ఇక్కడ 2026 సెప్టెంబర్కి లైఫ్ అయిపోతుంది. ఫస్ట్ ఓనర్ వెహికల్, 124,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి అలాయ్ వీల్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫ్రంట్ ఉంటుంది. సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ఏబిఎస్ బ్రేకు, 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 7 సీటర్ ఆటో గేరు. 124,000 కిలోమీటర్ తిరిగింది. 2016 7 నెలల తయారైంది. 2016 9 నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2031 9 నెలల వరకు బండ్ దగ్గర జీవితకాలం ఉంటుంది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండ్లో మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. మిగతా గ్లాసులన్నీ షోరూమ్ ఏ ఉన్నాయి. కస్టమర్ ధర 13,90,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది. డిఎల్ నెంబర్, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి. ఈ బండికి నాకు తెలిసి 2.5 లక్షల పైన ట్యాక్స్ వస్తుంది. ఎందుకంటే ఇది టాప్ ఎండ్ మోడల్. ఇప్పుడు ఈ బండి మార్కెట్లో లేదు. 2.8 బంద్ అయింది. ఇప్పుడు అన్ని 2.4లే వస్తున్నాయి. ఇది 2.8 జెడ్ వర్షన్. కస్టమర్ ధర 13,90,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది.
గ్రానైట్ గ్రెడ్ కలర్ ఈ బండి. తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తే సార్, ఢిల్లీ నెంబర్ ఉంది, ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి. ఫస్ట్ ఓనర్ వెహికల్, మీకు ఏమైనా బండి డీటెయిల్స్ మీరు షోరూమ్ ట్రాక్ తీసుకుంటారంటే మీకు ఆర్సీ కార్డు పంపిస్తాను, మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోండి. నేను ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్నా, ఇంకా 2-3 రోజులు ఇక్కడే ఉంటా. ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కూడా కాల్ చేయండి సార్. మీరు వస్తా అంటే మీ పేరెంట్స్ వీక్కడే బండి చూపెట్టి ఇప్పిస్తా, కానీ కమిషన్ ఇచ్చిన తర్వాతనే మీకు ప్రయాణం స్టార్ట్ చేస్తా. నేను ఢిల్లీకి వచ్చినా పలాన్ కాడ ఉన్నా అన్న, నేను నువ్వు లొకేషన్ పెట్టి నీ దగ్గరికి వస్తా అంటే నేను మీ దగ్గరికి వచ్చి ఉట్టిగా తిరిగబయ్యా, నేను పని చేయడానికి వచ్చిన. మీరు ఒకవేళ బండి కొనే ఉద్దేశం ఉంటే నన్ను కాంటాక్ట్ గారి. టైంపాస్ కోసం అయితే నేను తిరిగా చాలామంది ఇడిదాకా వచ్చి ఇప్పుడు అందరూ టూర్లలో ఉన్నారు. చాలామంది ఢిల్లీలో దిగులో నాకు కాల్ చేస్తారు, అన్న మేము పలాన్ కాడ ఉన్నాం, ఇక్కడ ఒక 2012 మోడల్ 13 మోడల్ బండి ఉంది, తీసుకోవచ్చా అటు 10,000 వాపుకో అంటుండు, ఎన్ఓసి ఇంటికైనా పంపిస్తా అంటు. నేను ప్రతి ఒక్క వీడియోలో క్లియర్గా చెప్తున్నా, లైఫ్ అయిన బండ్లు కొనకూడదు, తర్వాత ఇబ్బంది పడకు. ఇప్పుడు నేను మధ్యలో ఉన్నా, రేపు పొద్దున మీకు ఎన్ఓసి ఇవ్వకపోతే మీరు బండి తీసుకొచ్చి నా దగ్గర పెట్టి మీరు పైసలు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ వాళ్ళు అట్లా ఉండదు సార్. మీరు మళ్ళీ బండి పెట్టుకొని రమ్మంటాడు, ఈయనకి వచ్చిన తర్వాత భయ్యా ఆర్టీఓ ఆఫీస్లో పేపర్లు ఇస్తలేరు, నేనేం చేయాలి? ఆ గవర్నమెంట్ పని కదా, నా చేతులు ఏముంది, నేను పని ఇచ్చినా పేపర్ లేకపోతే నేనేం చెప్తా అని చెప్తాడు. ఉట్టిగా మీ సమయం డబ్బు రెండు నష్టపోతారు, దయచేసి లైఫ్ అయిపోయిన పనులు కొనుక్కోకండి. నేను ఈరోజు ఉదయం ఒకటి ఇన్నోవా పెట్టినా, అది 2.5 GX 2014 జూలై ఎండింగ్ దాకా, జూన్ ఎండింగ్ దాకా దాని జీవితకాలం కంటి. మనం 7వ తారీఖులో ఉన్నాం, ఇంకా 20 రోజులు టైం ఉంది దానికి. ఈ లోపు మనం ఎవరికన్నా ఒకళ్ళకి ఎన్ఓసి చేయచ్చు, అది ఇబ్బంది లేదు. కానీ మీరు ఏ బండి కొన్నా 2024 ఇప్పుడు మనం నడిచే సంవత్సరం, 2014 జూలై బండ్లు మాత్రమే కొనుర్రి. 2012, 13, 10 మోడల్ కొనుక్కోరు. ఒకరు అవి కొనుక్కుంటే పెట్రోల్ బండ్లు కొనుక్కోరు, డీజిల్ బండ్లకు ఎన్ఓసి రావు. వాళ్ళు ఇస్తా అని చెప్తారు, ఇబ్బంది లేదు అన్న, నువ్వు బండి కొనవమంటాడు. నువ్వు బండి తీసుకపోతావు 1500 కిలోమీటర్ అడిగేనే, కానీ పరిస్థితి మంచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు రావచ్చు రాకపోవచ్చు, అవన్నీ ఆలోచించాలి. దందా చేస్తారు, దయచేసి ఇటు కలిసి ఇబ్బంది పడకుర్రి. నాకు ఫోన్లు చేసి అన్న ఈ బండి తక్కువకి ఇస్తా అంటున్నాను, నాకు ఫోన్లు లేకుండా నేను రెస్పాండ్ చేయాలి, నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. చాలామంది రోజుకు 15-20 మంది ఫోన్లు చేసి అదే స్టోరీ ప్రతి వీడియోలో చెప్తున్నా. మళ్ళీ ఏమవుతుందన్న, అక్కడ నడిపించుకోరాదా? మా నాన్న డిఎస్పీ, మా తాత పోలీస్ డిపార్ట్మెంట్, రేపటి మా వాళ్ళు పొలిటికల్ ఉన్నారు, ఇవన్నీ స్టోరీలు చెప్తున్నారు. అవన్నీ క్రైమ్ జరగకముందు అన్నీ మంచిగానే ఉంటాయి. రేపు ఏదైనా క్రైమ్ అయినప్పుడు ఎంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా జైలు పోవాల్సిందే. ఇప్పుడు చుట్టూరుగా తెలంగాణ గవర్నమెంట్లో సీనియర్ మోట్లు మోస్ట్ ఆఫీసర్లు ఎంతమంది ఊసలు లెక్క పెడుతుంది, అంత ఈజీ కాదు. మనకు పలుకుబడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సారాన్ని సంబోధిస్తారు, పలుకుబడి లేకపోతే అరే అని తింటారు, అది తేడా. మనం ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఏమన్నా హెవీ పొజిషన్లు ఉంటే మిమ్మల్ని సారాన్ని పిలుస్తారు. ఎవడు లేడు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, గరీబ్ గడ అంటే దౌడించరండి చంపి అరే తోరే అని అమ్మ నా బూతులని తిట్టి లోపల కూర్చుంటారు, అది తేడా సార్. క్రైమ్ జరిగితే అందరికీ సేమే ఉంటుంది చట్టం, అవును. ఎంత బలిసినోడైనా జైలు పోవాల్సిందే. ఆ రోజులు లేవు, ఇప్పుడు అందరు చట్టాన్ని చదివిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ మాట్లాడుతున్నారు. అందుకే మీరు ఇక్కడికి వచ్చి మేము అన్న తీర్థయాత్రలో ఇంటిపోతున్నాం, నేను ఈ బండి చూసినాడు 10,000 ఉంచుకోమంటుండు, ఇంటికైనాక ఎన్ఓసి ఇచ్చినాక ఇవ్వమంటు. 10,000 ఏముంది అన్న, ఎన్ఓసి ఇచ్చినాక ఇచ్చుడు. ఆ బండి తక్కువకి ఇస్తుండ అంటేనే నువ్వు ఆ బండి జోలికే పోవద్దు. అవి ఇక్కడ ఫోన్లు వస్తున్నాయి సార్, దయచేసి ఇట్లాంటి వాళ్ళు నాకు కాల్ చేయకూడదు. ఈ బండి అయితే చాలా బాగుంది, బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ రీప్లేస్ కాలి, ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8Z వర్షన్ ఆటోమేటిక్ గేరు, 124,000 కిలోమీటర్ తిరిగింది, 13,90,000 బండి ధర బార్గెనింగ్ ఉంది. ఈ బండికి ఇక్కడ లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చి కొంకపోయి ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం లోన్ పోవాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.